తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని టౌన్ హాల్ పక్కన గల వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ జాతిని జాగృతపరిచి నీళ్లు నిధులు నియామకాల కొరకు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు ప్రజలు చైతన్యపరచాలని వారు అన్నారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగుడి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, పట్టణ అధ్యక్షులు పిల్లి రామరాజు యాదవ్, సీనియర్ నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్, సింగం రామ్మోహన్, మాల శరణ్యారెడ్డి, సింగం లక్ష్మి, పట్టణ కార్యదర్శి భువనగిరి దేవేందర్, రావుల శ్రీనివాస్ రెడ్డి, సందినేని జనార్దన్ రావు, వీరమల్ల భాస్కర్, గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా 10వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఘనంగా ఏర్పాట్లు చేసుకొని మరి ఆయన విగ్రహానికి పూలమాలలు ఆరంభించడం జరిగింది. మరి జయశంకర్ గారి ఆశయాలు, మరి జయశంకర్ గారి ఆలోచనలు, మరి ఈ తెలంగాణ వస్తేనే బాగుపడతారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన నిధులు నీళ్లు ఉద్యోగాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే మరి తరలించుకపోతున్నారు, మరి అవి మారాలి. ఈ తెలంగాణ ప్రజల పరిస్థితులు మారాలని ఆలోచన చేసి జయశంకర్ గారు మరి అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఆయన ఆలోచనలు ఇచ్చి ముందుకు నడిపి మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఉండాలని అయ్యాలని రూపకల్పన చేసి మరి కేసీఆర్ గారికి అన్ని బాధ్యతలు ఒప్పచెప్పి ముందుకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి జయశంకర్ గారు. మరి ఆయన చనిపోయిన తర్వాత కూడా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ తీసుకొచ్చి సాధించి మరి ఆనాడు జయశంకర్ గారు ఏ విధమైనటువంటి ఈ తెలంగాణ వస్తే ఏ విధంగా బాగుపడుతుంది, ఏ సామాజిక వర్గాలు బాగుంటాయి, ఎవరెవరిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలని మరి రూపకల్పన చేసిండో మరి ఆ విధంగానే ఒక్కొక్కటిగా మరి పరిష్కరించి ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి రైతులు ఆనందంగా ఉండాలి, రైతులకు ప్రతినిత్యం ఎప్పుడు మరి సమస్యగా ఉన్నటువంటి కరెంటుని మరి 24 గంటల కరెంటుగా తీసుకొచ్చి 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా కానీ మరి అదేవిధంగా రైతుకు మరి 24 గంటల కరెంటు ఉచితంగా కానీ మరి అదేవిధంగా మరి ఎన్నో రకాలుగా ముందుకు తీసుకుపోతూ ఇటు సాగునీరు కానీ అటు అన్ని విధాల మరి పండించిన పంటను కూడా మరి కొనుగోలు చేసి రైతు ఆనందంగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్ళి రైతుకు పెట్టుబడి సహాయాన్ని ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి మరి ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితులు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఎన్నో విధాలుగా అటు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా 116,000 రూపాయలు కానీ మరి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బోధకాల వారు గీత కార్మికులు చేనేత కార్మికులకు మరి 2,016 రూపాయల పెన్షన్ కానీ వికలాంగులకు 3,016 రూపాయల పెన్షన్ కానీ మరి అదేవిధంగా పేద విద్యార్థులకు గురుకుల పాఠశాల ద్వారా 500,000 మంది విద్యార్థులకు విద్యను అందించే కార్యక్రమం కానీ మరి గ్రామాలకు నీళ్ళిచ్చే కార్యక్రమంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళిచ్చే కార్యక్రమం కానీ మరి అదేవిధంగా సాగునీరు కోసము అన్ని గ్రామాల్లో మిషన్ కాకతీయ ద్వారా మరి చెరువులు నింపే కార్యక్రమం కానీ పూటిక తీసే కార్యక్రమం కానీ మరి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల మరి పల్లె ప్రగతితోటి గ్రామాలని అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ అందులో క్రిమిటోరియం కానీ డంపింగ్ యార్డ్ కానీ మరి మోరీలు కానీ పారిశుద్ధ్యం కానీ మరి మన ప్రకృతి వనాలు కానీ మరి అదేవిధంగా చెట్లు కానీ మరి అన్ని విధాల గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసే దిశగా వాటి ఫండ్స్ ఇచ్చే దిశగా ముందుకు సాగుతున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం. మరి అదేవిధంగా పట్టణానికి విషయానికి వచ్చినప్పుడు కూడా మరి ఆ విధంగానే పార్కులు కానీ మరి అదేవిధంగా మన మన వైకుంఠ ధామాలు కానీ మరి అదేవిధంగా నీళ్లు కానీ మరి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ముందుకు సాగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజ్ కానీ మరి అటు విద్య మీద అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇవాళ వైద్యం మరి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మరి ఇవాళ దగ్గర ప్రతి నెల 800 డెలివరీస్ అవుతున్నాయి అంటే మామూలు విషయం కాదు. మరి అదేవిధంగా పేదవారికి కూడా అక్కడ వైద్యం అందుతున్నటువంటి పరిస్థితిని గుర్తు చేస్తూ ఉన్నాం. మననే డయాగ్నోస్టిక్ సెంటర్కు సంబంధించినటువంటి 57 పరీక్షలకు సంబంధించింది
అక్కడే ఉచితంగా సేవలు అందించాలని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది జిల్లా మంత్రి గారి జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వంలో. మరి అదేవిధంగా మరి 275 కోట్ల రూపాయలతోటి 42 ఎకరాల్లో మెడికల్ కాలేజీని కూడా త్వరలో ఫౌండేషన్ వేసుకొని దాన్ని కూడా పూర్తి చేసుకొని మరి కార్పొరేట్ లెవెల్లో ఇవాళ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మెడికల్ కాలేజీగా రూపాంతరం చెందబోతుంది నల్గొండ పట్టణం. మరి అదేవిధంగా నిన్ననే మన ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా మీద మరి ప్రేమతో మరి వెటర్నరీ కాలేజీని కూడా నిన్న ప్రకటించడం మరి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నల్గొండ పట్టణానికి హైటీ హబ్ను కూడా అనుగుణం చేయడానికి త్వరలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయబోతా ఉన్నారు కేటీఆర్ గారు. మరి ఇలా తెలంగాణ అంతా కూడా ఒక 33 జిల్లాలు ఉంటాయి, ప్రతి ఒక్క ఏరియాను కూడా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా ముందుకు సాగుతూ ఉంది కేసీఆర్ గారి పాలన. కేసీఆర్ గారు మరి ఆనాడు జయశంకర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మరి ఈరోజు ఒక్కొక్కటిగా ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి జయశంకర్ గారి ఆశయాలను ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ముందుకు సాగుతామని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.